సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పేజ్ నెంబర్ 23, వర్స్ నెంబర్ 38. సంసర్గో వా విశిష్టో వాక్యార్థో నాత్ర సమ్మతః అఖండైకరసత్వేన వాక్యార్థో విదుషా మతః. ఇన్ దిస్ వాక్య వృత్తి, ఫస్ట్ శంకరాచార్య హ్యాస్ టేకెన్ అప్ త్వం పద అండ్ తత్పద విచార. త్వం పద విచార ఫ్రమ్ శ్లోక నెంబర్ 11 to 27 అండ్ తత్పద విచార ఫ్రమ్ వెర్స్ నెంబర్ 28 to 36 శ్లోక. నెక్స్ట్ హీ హాస్ ఎంటర్డ్ ఇన్ టు ద వాక్యార్థ విచార. పద విచార మీన్స్ ఇండివిజువల్లీ అనలైజింగ్ ఈచ్ పద. అండ్ వాక్య మీన్స్ తత్ త్వం బోత్ పుట్ టుగెదర్, టూ వర్డ్స్ పుట్ టుగెదర్ విచార. ఇట్స్ దేర్ మీనింగ్ వాక్య అర్థ విచార ఫ్రమ్ 37th శ్లోక ఆన్వర్డ్స్ అప్ టు 48. We are seeing that portion, the 37th shloka we have completed, and 38th also, the last class I have completed. Very technical shloka, I said. In this, a sentence can be analyzed in three methods. Three types of sentences are possible to analyze. ఫస్ట్ వన్ ఈజ్ సంసృష్టార్థ బోధక వాక్యం. నెంబర్ 2 ఈజ్ విశిష్టార్థ బోధక వాక్యం. నెంబర్ 3 ఈజ్ అఖండార్థ బోధక వాక్యం. ద ఫస్ట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ ఈజ్ సంసృష్టార్థ బోధక వాక్యం, it reveals dvaitam, duality. It reveals dvaitam or duality. The second type of statement or sentence reveals that vishishtadvaitam. Vishishtartha bodhaka vakyam reveals vishishtadvaitam. That duality with attributes, so many attributes. Visishta means with so many attributes in artham. Bodhaka means that which reveals, that which gives knowledge. This third type of statement is Advaita Bodhaka Vakyam or Akhandartha Bodhaka Vakyam. అఖండార్థ బోధక వాక్యం రివీల్స్ అద్వైతం, నాన్ డ్యువల్ నేచర్ ఆఫ్ బ్రహ్మన్. సో తత్వమసి మహావాక్య కమ్మండర్ అఖండార్థ బోధక వాక్యం. ఫర్ దట్ ఎగ్జాంపుల్ విసా ఇస్ సోయం దేవదత్త. సహా దేవదత్త, దట్ పాస్ట్ దేవదత్త, దట్ పాస్ట్ మీన్స్ నాట్ పాస్ట్, ప్రీవియస్ టైమ్, పాస్ట్ టైమ్ దేవదత్త,
దట్ దేవదత్త హూ బిలాంగ్స్ టు దట్ ప్లేస్ కుంభకోణం సేమ్ కుంభకోణం ఓకే దట్ దేవదత్త హూ వాజ్ యంగ్ సేమ్ దేవదత్త అయం దేవదత్త దిస్ దేవదత్త ఆఫ్ దిస్ ప్రజెంట్ టైమ్ ప్రజెంట్ ప్లేస్ చెన్నై అండ్ ప్రజెంట్ ఫ్యూచర్స్ ఓల్డ్ ఏజ్ బాల్డ్ హెడ్ సేమ్ దేవదత్త సో ఇంజీనియస్లీ అవర్ ఇంటలెక్ట్ వాట్ ఇట్ డస్ సార్టింగ్ అవుట్ ఆల్ దీస్ ఫ్యూచర్స్ లిమిటింగ్ ఎడ్జెంట్స్ ఆర్ ఇన్సిడెంటల్ ఫ్యూచర్స్ విచ్ ఆర్ వెరీ వెరీ టెంపరీ అవర్ ఇంటలెక్ట్ డస్ దట్ జాబ్ నాట్ ఓన్లీ దేవదత్త ఆల్ అవర్ ట్రాన్సాక్షన్స్ వీఆర్ నోయింగ్ దిస్ లాంగ్ బిఫోర్ ఓల్డ్ ఫ్రెండ్ హెస్ కమ్ నౌ అడయాళమే తిరిగిలే అన్న దట్ టైమ్ హీ వాజ్ లైక్ ఏ మురుగుకాయ్ ఇప్పు పూషిణికాయ్ అన్న ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ దేర్ ఫోర్ వీ సీ వెన్ ఎవర్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యూ వీ సే దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యూ in the form also there is a lot of change and his accent the way he is talking konja knowledge kuda improve aichu that time he was so dull but now he is so brilliant for oh, lot of change the same person this person every day interactions we are seeing this therefore samsargova vishishtova న అత్ర సమ్మత వాక్యార్థ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ హియర్ దట్ ఫస్ట్ అండ్ సెకండ్ సంసర్గం ఆర్ సంసృష్టం సంబంధ దట్ వాక్య ఇస్ నాట్ పాసిబుల్ విశిష్టార్థబోధక వాక్యం ఆల్సో నాట్ యాక్సెప్టబుల్ అఖండార్థబోధక వాక్యేన ఏవ అఖండైక రసత్వేన దట్ మీన్స్ అఖండార్థబోధక వాక్యం ద్వారా దట్ అఖండైక రసం దట్ బ్రహ్మస్వరూపం వీ కెన్ అటైన్ దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ టు వైజ్ పీపుల్ విదుషాం మత శంకరాచార్య ఈజ్ వైజ్ పర్సన్ మమ మత అని చూడలే ఎవరు పారుంగో మమ మత అని యూ షుడ్ నాట్ సే Why? Because before Shankaracharya, this knowledge is already propagated, is very well known. Vidusham Mataha. That is the greatness of great people. Okay? Greatness of great people. Vidusham Mataha. Krishna himself said, this is said by Prahur Manishinahan, he says. Krishna himself accepts the great people. Rishi said this. What to talk of Shankaracharya? Generally they accept. Therefore, whenever we also share this knowledge, immediately whom we have to remember? Our Guru. Yes, to my Gurus has given this and Cholana. See, I am not all kathikita, I am not all intelligence. This is my intelligence. I am out. I am not here. Just my Guru's blessings I have understood something and with all my limitations I am presenting something so any greatness you are appreciating that goes to my Guru any mistakes are there that is belong to me my contribution that mistakes so nothing belong to the person so that and this If you ask, how can you say identical, that and this, that place, time, features are incidental, just we remove from our intellect, we see the Chaitanyam Brahma. Next shloka, we'll read shloka number 39. సో సజాతీయ విజాతీయ భేదరహిత ఇత్యర్థః దర్ ఇస్ నో ఇంటర్నల్ డిఫరెన్సెస్ టు దిస్ జీవాత్మ అండ్ పరమాత్మ దెర్ ఆర్ నో
Vijatiya, external differences, internal differences, and no difference at all, time-wise, space-wise, no difference in Atma, anartha. No plurality. Pratyagbodhoya abhati. సోద్వయానందలక్షణః అద్వయానందరూపశ్చ ప్రత్యగ్బోధైకలక్షణః. చైతన్యం అప్టైనింగ్ ఇన్ శరీరత్రయం, శంకరాచార్య సేస్ మైక్రో ఫ్యూచర్స్. ఫ్యూచర్స్ మీన్స్ లక్షణం, క్యారెక్టరిస్టిక్స్. ఫ్యూచర్స్ ఆఫ్ ద మైక్రో శరీరత్రయం. త్రయం మీన్స్ త్రీ, శరీరం మీన్స్ త్రీ బాడీస్, స్థూల సూక్ష్మ కారణ, త్రీ శరీరంస్. This Jeevatma, you should say, micro features at Shariratrayam called Jeevatma. Macro features at three levels called Prapanchatrayam Paramatma. With the features, micro level Shariratrayam Jeevatma, macro level Prapanchatrayam with the features Paramatma. He says here in this shloka, Jeevatma has got Chaitanyam, Paramatma has got Chaitanyam. How to understand here? Jeevatma has got inferior attributes, incidental inferior attributes. In the word, very important. Jeevatma has got, that means individual. I, the individual, has got incidental features, incidental features. Paramatma has got incidental superior features. I am Alpagnaha, our omniscient. Superior features, Paramatma. I am having inferior features. He says, yaha, first line you see, with this background we have to understand this shloka. Jeevatma with limiting adjuncts, inferior features. Paramatma with superior features. The chaitanyam, yaha chaitanyam, that chaitanyam, pratyak. In the shariratraye anartham, pratyak. బోధే బోధ ప్రత్యక్ ఆభాతి. ప్రత్యక్ మీన్స్ ఇన్ ద శరీరత్రయే ఆభాతి. ఆభాతి మీన్స్ అప్పియర్. యహా చైతన్యం, హుచ్ చైతన్యం దట్ అప్పియర్స్ ఇన్ దిస్ త్రీ బాడీస్, ఇన్ దీస్ త్రీ బాడీస్ అప్పియర్ ఇన్ ద త్రీ బాడీస్ ఈజ్ ద చైతన్యం in the prapanchatrayam. That chaitanyam which is appearing in this body, shariratrayam, RC1, RC2, RC3, RM1, RM2, RM3, RM1, RM2, RM3 means what? Reflected medium number 1, reflected medium number 2, reflected medium number 3. Reflected medium number 1, that which Chaitanyam is reflecting is called RC1, reflected consciousness number 1. Reflected consciousness which is appearing in that second, what? Sukshma Sariram is called reflected consciousness number 2. And that reflected consciousness number 3, which is appearing in that Karana Sariram, all put together Pratyak. This RM, RC, if you remove,
వాట్ రిమైన్స్? అద్వయానంద లక్షణ ఓసి విల్ రిమైన్, ఒరిజినల్ కాన్షియస్నెస్ అద అద్వయ సహ దట్ చైతన్యం హూ ఈజ్ అపియరింగ్ ఇన్ దిస్ ఆర్ఎం వన్ ఆర్ఎం టూ ఆర్ఎం త్రీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్సి వన్ ఆర్సి టూ ఆర్సి త్రీ కేర్ ఆఫ్ తత్వబోధ. దట్ చైతన్యం ఈజ్ నన్ అదర్ దాన్ అద్వయానంద లక్షణ. ఆనంద స్వరూపం ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఆనంద, ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ అద్వయం నాన్ జ్యువెల్. ద్వయం మీన్స్ జ్యువెల్, ద్వయం అద్వయం మీన్స్ నాన్ జ్యువెల్. దట్ మీన్స్ దట్ ఒరిజినల్ నేచర్ కాన్షియస్నెస్ ఈజ్ అద్వయానంద లక్షణం, ఆనంద లక్షణం. సో ఇఫ్ ఐ క్లెయిమ్ మైసెల్ఫ్ ఐఎమ్ ఓసీ, if I claim I am OC, original Atma, Chaitanyam, I am Advayam, non-dual. Not only that, I am Ananda. Unnu theriyaliya moonju paathan. Ananda swarupam aham asmi. And same thing he is putting in reverse order, second line. Advaya ananda rupascha ప్రత్యక్ బోధో బోధైక లక్షణ. అది తిరిగి పోడను. వెన్ ద చైతన్యం అద్వయానంద లక్షణ ఈజ్ దిస్ జీవ ఆత్మస్వరూపం, దిస్ ఆత్మస్వరూపం ఈజ్ నన్ అదర్ దాన్ దట్ అద్వయానంద స్వరూపం అని చూడారు సెకండ్ లైన్లో. ఆనంద సో దట్ చైతన్యం హుచ్ అపియర్స్ ఇన్ ద శరీరత్రయం ఈజ్ ద చైతన్యం ఇన్ ద ప్రపంచత్రయం. ఆనంద ఆనంద పూర్ణ ఫుల్ అని అర్థం. చైతన్యం ఈజ్ సేమ్. అద్వయానంద రూపశ్చ, రూప మీన్స్ హియర్ నేచర్, ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ అద్వయానంద. సో దిస్ జీవాత్మ ఏవ పరమాత్మ అని చూడదు. ఫస్ట్ వన్ ఈజ్ వాట్? జీవాత్మ ఏవ పరమాత్మ. సెకండ్ లైన్ టెలింగ్ వాట్? పరమాత్మ ఏవ జీవాత్మ. అద్వయానంద రూప ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ ఈజ్ నన్ అదర్ దాన్ ప్రత్యక్ బోధ ఏక లక్షణ. ప్రత్యక్ మీన్స్ శరీరం, జీవాత్మ దిస్ ఇండివిజువల్. బోధ మీన్స్ చైతన్యం. Is of the nature of individual consciousness. That non-dual Ananda Swarupa Chaitanyam is of the nature of individual consciousness. Second line. This in first line, this individual consciousness is of the nature of Advayananda Lakshanam. Is of the nature of non-dual Ananda Swarupa. Tripi Cholanama. జీవాత్మ ఏవ పరమాత్మ, పరమాత్మ ఏవ జీవాత్మకి ఇవాళ ప్రియ శ్లోకం. ఫస్ట్ లైన్, దిస్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ నాన్ డ్యువల్ ఆనంద స్వరూపం చైతన్యం. ఫస్ట్ లైన్. సెకండ్ లైన్, దట్ నాన్ డ్యువల్ ఆనంద స్వరూపం. నాకు ఆనందానికి నేను ఐఎమ్ నాట్ ట్రాన్స్లేటింగ్, ఏన్నా ఆనందాన్ని ఆనందాదా బ్లిస్ ఎల్లా పోటీగా పుస్తకంలో అందు బ్లిస్ ఎల్లా నమకు వేణ. నాన్ జ్యువెల్ ఆనంద ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ నాన్ జ్యువెల్ ఆనంద స్వరూపం చైతన్యం ఈజ్ నన్ అదర్ దాన్ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్. ఓసి ఓసి అని అర్థం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో తత్వమేవ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, తత్ పరమాత్మ, త్వమేవ యు ఓన్లీ, బి ఈజ్ ఈక్వల్ టు ఏ, త్వమేవ తత్. అదే శ్లోకంలో చొల్లు ఇంత వేదాంతం చిన్న పురియాదని చొల్లి త్వమేవ మాతా పితా త్వమేవ. I the OC, God also the OC,
essentially are one and the same. I am OC is also OC. Hello, one. Hello, and சொல்ல முடியாது. அவன் நான் ஒன்னுதான், ஐடென்டிக்கல். சோ டு எக்ஸ்பிரஸ் என்ன பண்ணும், ஒரு டெஸ்க் வேணும், மைக் வேணும், ஸ்டேஜ் வேணும், ஒரு செயர் வேணும், ஃபேன் வேணும், உட்கார்ந்து கேட்கணும். என்ன யூ ஆர் ஆத்மா, நான் ஆத்மான்னு சொல்றதுக்காக இதெல்லாம் விவகாரம். டு எக்ஸ்பிரஸ் ஐ ஆம் ஓசி ஜீவாத்மா இஸ் நன்னதர் தன் பரமாத்மா, ஐ ஹாவ் டு யூஸ் வாட் ஆர்சி. எல்லாமே ஓசி தான் சொல்றதுக்காக ஐ ஹாவ் டு யூஸ் வாட் டு எக்ஸ்பிரஸ் ஆர்சி. அகங்கார சிதாபாச ஐ ஹாவ் டு யூஸ். என்ன ஓசி பேச முடியாது, ஒரிஜினல் கான்சியஸ்னஸ் கெனாட் ஸ்பீக். ஹூ இஸ் ஸ்பீக்கிங்? அகங்காரம் ஸ்பீக். மனசை வேதம் ஆப்தவ்யம், மனசா ஏவ ஆப்தவ்யம். புரியுறத, கண்ணு முழுன்னு சமாதியில உட்கார்றேன், புரியணும்னா ஹியர் நவ் இட் செல்ஃப் இன் த கிளாஸ் இட் செல்ஃப் ஆர் யூ கான்சியஸ்னஸ் ஆர் நாட். இதுக்கு என்ன மெடிடேஷன் பண்ணணுமா? அது சந்தேகமோ? ஆர் யூ கான்சியஸ்னஸ் ஆர் நாட் நவ்? ஐ எம் கான்சியஸ் ஆஃப் எவ்ரிதிங். ஐ எம் கான்சியஸ் ஆஃப் பாடி. I am the witnesser of everything. I am the consciousness. Everywhere consciousness appearing in different bodies. Enna periya difficult idula brahma gnana romba santu easy kattikalame artha ondrade. To express I am this, I use this ahankara. Okay, that is the meaning of this shloka. Very nice, interesting shloka. Tvameva tat தத்வமேவ. நெக்ஸ்ட் ஸ்லோகா வில் ரீட். இத்தமன்யோன்யதாதாத்ம்யம் ப்ரதிபத்திர் யதா பவேத் அப்ரம்மத்வம் த்வமர்த்தஸ்ய வ்யாவர்த்தே ததைவ ஹி ததர்த்தஸ்ய ச பாரோக்ஷம் யத்யேவம் கிம் தத ஶ்ருணு பூர்ணானந்தைகரூபேண ப்ரத்யக்போதோ வதிஷ்டதே. நவ் வாட் இஸ் த பெனிஃபிட் ஆஃப் திஸ் ஜானம்? சப்போஸ் த்வமேவ தத் தத்வமேவ. பை கமிங் இன் திஸ் ஹெவி டிராஃபிக் to this class, what benefit am I going to get? Shastra says, what benefit? The benefit every human being desire to achieve, that benefit a person will get here. That benefit only the person will get. Any human being, that ultimate desire is this only. ஆனந்த சாந்தி, தட் டிசைர் வில் பி ஃபுல்ஃபில்ட். த அல்டிமேட் டிசைர் ஆஃப் எனி ஹியூமன் பீயிங், அல்டிமேட் டிசைர் இஸ் வாட்? சாந்தி, ஆனந்தம். நோ டர்புலன்ஸ் ஃபர்தர் இன் த மைண்ட். Swamiji says, all revolutions will take place in the intellect only. See, any war, emergency in the Pakistan took place where? In the mind of Musharraf. Musharraf. In his intellect only, the plan for emergency has taken place.
ఇట్స్ ఎ రెవల్యూషనైజ్డ్ ఐడియా, నో, ఎ రెవల్యూషన్ టైప్ ఐడియా. వేర్ ఇట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ఇంటలెక్ట్, బికాస్ ఆఫ్ దట్ దెర్ ఈస్ ఎ రెవల్యూషన్ ఇన్ మెనీ ఇంటలెక్ట్స్ లైక్ దట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ పొలిటికల్ రెవల్యూషన్స్ దెర్ ఈస్ ఎ కాన్స్టెంట్ రెవల్యూషన్, అది అప్పపో వరం. ఓకే, ఎక్స్టర్నల్ రెవల్యూషన్స్ వన్స్ ఇన్ ఎ వైల్ దే కమ్, బట్ దిస్ రెవల్యూషన్ ఇన్ వన్స్ ఓన్ పర్సనాలిటీ చూడమా విప్లవం అని చూడవా విప్లవం. ద రెవల్యూషన్ ఈస్ ఆల్రెడీ టేకింగ్ ప్లేస్ ఎవ్రీ టైమ్. దట్ ఇన్సెక్యూరిటీ, ద టర్బులెన్స్ ఇన్ ద మైండ్, అన్హ్యాపీనెస్, లిమిటేషన్, సో మెనీ థింగ్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, guilt, hurt, so many things. I am not happy with me at all. How many people are happy with themselves as they are? Why terande? You can call them who are all happy, content, tomorrow please come and for the contest and chunna the contest beauty contest ki ella varuva పేరెంట్స్ కంటెస్ట్ ఎలా కంటెస్ట్ కోరువా. సో సపోజ్ ఐ పుట్ అనౌన్స్మెంట్, హూ ఆర్ ఆల్ హ్యాపీ కంటెంట్ ఇన్ దిస్ వరల్డ్ ప్లీజ్ కమ్ టుమారో ఫర్ ఏ కంటెస్ట్, హూ ఆర్ హ్యాపీ అండ్ కంటెంట్ ప్లీజ్ కమ్ టుమారో, వీ విల్ గివ్ ద నోబెల్ ప్రైజ్, వరల్డ్ కప్ ఏదో కొడుకులాం. ఓకే, ఒరుతను కూడా ఒకమాట, ఇఫ్ ఎ సింగిల్ పర్సన్ ఏనా, దే డోంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. దెర్ ఈస్ వన్ నైస్ స్టోరీ ఐ రెడ్ టుడే. ఎవ్రీబడి ఈస్ టేకింగ్ స్నానం ఇన్ గంగా. గంగా ఇఫ్ యూ టేక్ బాత్ ఇన్ గంగా, ఆల్ పాపమ్స్ విల్ గోవే గోయవే. కురుతే గంగా సాగర గమనం, ఆల్ పాపాస్ విల్ గోయవే ఇఫ్ యూ డిప్ వన్స్ ఇన్ ద గంగా. Then Parvati asked Shiva, see, these people all are going and taking bath in Ganga river. They know that they are free from papa. They know they are, that they are free from papa. Then Shiva asked, how do I know? How do I know? Let us both of us go and test them. Whether really they are free from papa or not. Then both of them came to this Bhuloka, and that Rishikesh Haridwar they went like old people. In old people Vesham they went. And this old man and fallen in that big hole, in a big ditch. And when he has fallen, this Parvati, in an old lady form, she is calling those people, those who are taking bath in Ganga, those who are free from papa, those who are free from sin, because you are all taking Ganga bath, you are all free from papa, those who are free from papa, please come and protect my husband. Please come and protect my husband. If you have papa, if you try to come and protect my husband, you will become into ashes. If you have papa, if you touch my husband, you will be converted into ashes, basma. If you don't have papa, nothing will happen to you. Please, any one of you can come and protect my husband, she asked. Nobody came. Nobody came after that. She is gone shouting, please come and protect me. Finally, one person came after long time. He is so confident. So I have taken bath in Ganga river. I am free from papa. Therefore, I can never become into ashes. Therefore, let me protect that person, old person. And he went and protected that person, the old person, Shiva. And he took out, and Parvati Shiva came in front of him. See, this is called Bhava Shuddhi.
యద్భావం తద్భవతి, భావశుద్ధి, ప్యూరిటీ. హౌ మెనీ పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ దోస్ ఆర్ టేకింగ్ బాత్ ఇన్ గంగా? చుమ్మా ఏదో చూడరా స్వామిని, డిప్పు డిప్పు డిప్పు. హరిద్వార్లో డిప్, కాశీలో డిప్, ఋషికేశ్లో డిప్, ఒరు డిప్ పత్తాది. 1 అవర్ టేకింగ్ బాత్. ఆర్ యూ ఫ్రీ ఫ్రమ్ పాపని కాన్ఫిడెన్స్ చొల్లలా మిల్లియో? గంగాలో కుడిచినందుకు అప్పుడు పాపం ఎప్పుడు ఇరుకో అని చొల్లడం మిల్లియో? నెనకరే పోయడు మామూ. సో దేర్ ఫోర్ బిగ్ కాన్ఫిడెంట్. అను హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫ్రీ, ఆర్ కంటెంట్, హ్యాపీ అన్న ఐఎమ్ హియర్. హియర్ ఆఫ్టర్ స్టడీయింగ్ శాస్త్ర, హౌ కెన్ ఐ బి అబ్రహ్మన్? ఐ ఎమ్ నాట్ నాన్ బ్రహ్మన్. ఐ ఎమ్ నాట్ నాన్ బ్రహ్మన్, ఐ ఎమ్ బ్రహ్మన్ అని జ్ఞానం వరణం ఇల్లయో. బట్ ఈవెనికి ఉంది అబ్రహ్మత్వం. ఐఎమ్ నాట్ బ్రహ్మన్ భావన ఈజ్ బికాస్ ఆఫ్ వాట్? శరీర భావన ఈజ్ దేర్ స్టిల్. దట్స్ వాట్ హీ సేస్ హియర్. లుక్ ఇన్ టు ద శ్లోక. ఫస్ట్ లెట్ అస్ అండర్స్టాండ్ వేర్ దెర్ ఆర్ 2 types of benefits. First benefit is the turbulence or disturbance will go away, or disturbance caused ignorance will go away. First benefit. The second benefit is the removal of 2-fold misconceptions will go away. ఫస్ట్ బెనిఫిట్ ఇగ్నరెన్స్ విల్ గో అవే. దట్ ఇగ్నరెన్స్ విచ్ కాజ్ టు ద రివల్యూషన్ ఇన్ ద మైండ్, ఇంటలెక్ట్. సెకండ్ బెనిఫిట్ ఈస్ 2 types ఆఫ్ మిస్కన్సెప్షన్స్ విల్ గో అవే బై స్టడీయింగ్ వాట్? మహావాక్య విచార. వాట్ ఆర్ దోస్ 2 misconceptions? ఫస్ట్ లెట్ అస్ సీ. ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఈస్ with regard to paramatma. Misconception regarding paramatma, number 1, first misconception. Second misconception, misconception means what? Wrong, erroneous perception. Erroneous perception regarding jiva or oneself. These 2 misconceptions are possible. ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఇదిదా. ఇది ఉన్నదికి అప్పుడు ఉందా ఎలా మిస్కన్సెప్షన్స్ ఉందడు? జస్ట్ యాజ్ ఐ మిస్ ద రోప్, లాట్ ఆఫ్ థింగ్స్ ఐ సీ ఆన్ దట్ రోప్. ఫస్ట్ ఈజ్ ఎరోనియస్ పర్సెప్షన్, దెన్ ఇట్ విల్ లీడ్ టు మెనీ అదర్ పర్సెప్షన్స్. ఐ కెన్ సీ ఇట్ యాజ్ ఎ మాలా గార్లెండ్, ఐ కెన్ సీ ఇట్ యాజ్ సమ్ అదర్ pipe, I can see it as some other water stream. If I miss one, fact is one, erroneous perceptions are many means problems are many in ardham. Erroneous, as many erroneous perceptions, so many problems. But nama problems kellaga kaaranam enna? Erroneous perception regarding what? Paramatma and Jivatma. So assuming that Paramatma is far away, he says Parokshyam Ittham Anyonya Tadatmya Pratipattir Yada Bhavet Abrahmatvam వ్యావర్తేత. ఇత్తం, ఇన్ దిస్ మేనర్ మీన్స్ విచ్ మేనర్? ఇన్ దిస్ మేనర్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ ప్రీవియస్ శ్లోకాస్. అన్యోన్య తాదాత్మ్యం, మ్యూచువల్ అసోసియేషన్. తాదాత్మ్యం మీన్స్ వన్నెస్, మ్యూచువల్ వన్నెస్, ఐడెంటిటీ.
అన్యోన్య తాదాత్మ్యం, వన్నెస్ ఆర్ ఐడెంటిటీ ఆఫ్ ప్రతిపత్తి మీన్స్ జ్ఞానం. వెన్ యూ గెట్ ద నాలెడ్జ్ దట్ పరమాత్మ అండ్ ఐది జీవాత్మ ఆర్ వన్ అండ్ ద సేమ్, భవేత్ యదా భవేత్, వెన్ ఇట్ టేక్ ప్లేస్, వెన్ దట్ నాలెడ్జ్ అరైజ్ ఇన్ యువర్ మైండ్ ఆర్ ఇంటలెక్ట్, యథా భవేత్, జ్ఞానం యథా భవేత్, అన్యోన్య తాదాత్మ్యం. అబ్రహ్మత్వం నాలెడ్జ్, ప్రతిపత్తి మీన్స్ నాలెడ్జ్ ఆర్ అండర్స్టాండింగ్. అన్యోన్య తాదాత్మ్యం మీన్స్ ఐక్యం. నాలెడ్జ్ ప్రతిపత్తి ఇస్ నాలెడ్జ్ ఆర్ అండర్స్టాండింగ్ ఆర్ కాంప్రహెన్షన్, ఐడెంటిటీ ఆఫ్ ఐడెంటిటీ. ఇట్ ఇస్ నాట్ ఏ యూనియన్. తాదాత్మ్యం మీన్స్ ఇట్ ఇస్ నాట్ ఎన్ యూనియన్. యూనియన్ మీన్స్ బిట్వీన్ ఆల్వేస్ టూ థింగ్స్. ఇంకా జీవాత్మ పరమాత్మ టూ థింగ్స్ ఆర్ దేర్, దేర్ఫర్ వీ షుడ్ నాట్ సే ఇట్ ఇస్ యూనియన్. రీయూనియన్ ఆఫ్ జీవాత్మ అండ్ పరమాత్మవా. అసలు ఎప్పుడు డివైడ్ అనగానే యూనియన్ ఆహరితగిన. డివిజన్ ఈజ్ యాజ్ దో, యూనియన్ ఈజ్ ఆల్సో యాజ్ దో. రియల్లీ స్పీకింగ్ దేర్ ఇస్ నో యూనియన్. ఐ వాజ్ బ్రహ్మన్, ఐ ఆమ్ బ్రహ్మన్, ఐ ఎవర్ విల్ బి బ్రహ్మన్. మరి తాదాత్యం ఐక్యం ఇదెల్లా ఏంటన్నా, చుమ్మా దే యూజ్ దోస్ వర్డ్స్. They use those words, that's all. Why I am telling this? Swamini, I have understood now after coming to the class, I am what? Brahman. I am Brahman, I have understood. Now I want to get Anubhava. And the Atma Anubhava Varanumena. This is second hand knowledge, second hand understanding. Enna book padichittu second hand understanding. I want first hand understanding. First hand anubhava venuma, idu second hand understanding. There are people evula padichalum kuda nalla puriyadhu swamini, oru vaati veetukku poi andha anubhavam kondu varanum nananna, andha aatma anubhavam kondu varanum. Adhu direct first hand knowledge ennu solla illaya. இதெல்லாம் செகண்ட் ஹேண்டு. நீங்கள் சொன்னேன்னு ஏதோ புரியறது, புரியுற மாதிரி இருக்கு. உங்களை சாட்டிஸ்ஃபேக்ஷனுக்காக சொல்லுவேன், ஆனாலும் எனக்குன்னு ஒரு எக்ஸ்பீரியன்ஸ் வர வேண்டாமோ? எவ்வளோ அழகாக கேட்பாங்க பாருங்க. அந்த குரு என்ன பண்ணணும்? எனக்குன்னு ஒரு அனுபவம் வர வேண்டாமோ சுவாமினி? நீங்கள் சொன்னால் அழகாக சொல்றேன். சங்கராச்சாரியர் அது மேலே அழகாக சொல்றேன். எனக்குன்னு ஒரு அனுபவம் வரணுமே, அதுக்காக நான் காத்திருந்து இருக்கேன். என்ன பண்ண, போய் மெடிடேஷன் பண்றேன். சாஸ்திர சேஸ் கிளியர் அண்டர்ஸ்டாண்டிங் இஸ் தட் விச் வில் நெவர் ரிக்வயர் எனி ஃபர்தர் அண்டர்ஸ்டாண்டிங் தேன் கிளியர் அண்டர்ஸ்டாண்டிங். இப்படிதான் சுவாமி சொல்லுவார். கிளியர் அண்டர்ஸ்டாண்டிங் ஆஃப் மை நேச்சர் இஸ் தட் இஸ் கால்ட் மோக்ஷா, which never, which never seek or wait for another understanding other than this clear understanding. That is called clear understanding. There is no necessity of any other understanding. This is the final, this is the last. I don't seek any further understanding. Suppose if I seek any other anubhava or understanding, this is not clear understanding. This is not clear understanding in artham. Clear understanding varala in artham. Clear understanding vanda, you will not ask anything. That much difficult, clear understanding. Aascharyo vakta kushaloscha labdha. That is a surprising thing if anybody understand. It is another surprising thing anybody can communicate. It happens very rare. Aascharyam.
బహునా శ్రుతేన అపి న లభ్యతేన, బికాస్ ఆఫ్ ఓరియంటేషన్, ప్రీవియస్ ఓరియంటేషన్స్ దే విల్ నాట్ గో దట్ మచ్ ఈజీలీ. దే విల్ నాట్ గో దట్ మచ్ ఈజీలీ హౌ అటెంటివ్లీ వి సిట్ ఇన్ ద క్లాస్. అప్పుడే ఉకారం సిరిచిండే ఇరుపో, తల ఆడిండే ఇరుపో. ఆనాలు అంద అవునుదా తెలియను, புரியலோ புரியலோ. குருவுக்கு கூட தெரியாது, நிஜமா குருவுக்கு கூட தெரியாது. இது பெரிய ட்ராஜடி. அப்பா உனக்கு பிரம்ம ஜானம் வந்தாச்சு, மூஞ்சிய தெரியறதுன்னு சொல்லலாமா? அப்படி சொல்ல முடியாது, அப்படி சொல்றதுக்கு வாய்ப்பு இல்லை. அப்படின்னு சொல்லி அந்த சிஷ்யன் வந்து, ஏ குரு எனக்கு பிரம்ம ஜானம் வந்ததே அவனும் சொல்ல முடியல. கேனோ உபனிஷத்து ஸ்டூடெண்ட் மாதிரி என்ன, இஃப் ஐ நோ ஐ நோ பிரம்மன், யூ டு நாட் நோ. இஃப் யூ சே ஐ டோன்ட் நோ பிரம்மன் ஆன்சர், யூ டு நாட் நோ பிரம்மன். அப்போ என்ன பண்ணணும்னு, ஐ நோ தட் ஐ டோன்ட் நோ, ஐ டோன்ட் நோ தட் ஐ நோ, என்னென்னமோ சொல்கிறான் அந்த ஸ்டூடெண்ட் கேனோ உபநிஷத்தில். கன்ஃபியூஸ் பண்ணுறான், அவனு கன்ஃபியூஸ் பண்ணுறான், நமக்கு கன்ஃபியூஷன் ஆகிருக்கு. அது சரியாக படித்தா அந்த ஆன்சரில் இருக்கிற த பிரில்லியன்ஸ் ஆஃப் தட் ஸ்டூடெண்ட் జగర్జా అని చెల్లిటార్ శంకరాచార్యర్. హీ రోర్ లైక్ ఎనీథింగ్, సింహం మాదిరి జగర్జా అన్నారు. హీ విల్ నెవర్ సే ఐ నో బ్రహ్మన్. వై? ఇఫ్ యు నో బ్రహ్మన్, బ్రహ్మన్ విల్ బికమ్ ఆబ్జెక్ట్. ఇఫ్ యు సే ఐ డోంట్ నో బ్రహ్మన్, యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ బ్రహ్మన్. అప్పుడు తెలియ అని చెల్ల ముడిలే, வழி இல்லை, தெரியாதுன்னு சொல்லக்கூடாது, பேசாமலே இருந்தான். இத்தம் இன் திஸ் மேனர் அந்யோன்ய தாதாத்ம பிரதிபோபவேத், இன் திஸ் மேனர் த நாலேஜ் ஆர் அண்டர்ஸ்டாண்டிங் ஆஃப் திஸ் ஐக்கியம் ஷுட் டேக் பிளேஸ் த்ரூ மகாவாக்கிய விசாரா. How to understand these words, you see, very little bit complicated, it looks as though abrahmatvam tvamarthasya, tvam you, tvam means you, the meaning of you, I am not brahman, abrahmatvam, non-brahmanhood, brahma means brahman, abrahma means non-brahman, tvam means hood, non-brahmanhood. Will go away, no, vyavarteta, will go away, when you understand in this manner, jivatma eva paramatmam, akhandartha bodha, vakyat dvara, not only that, tadarthasya cha paroksham, brahman is that paroksham, with regard to the individual, I am a brahman, I am having Brahma. How can I be Brahman? And this person thinking, idu eppadi povum? If you study this Tvampada Vichara in this manner, this Abrahmatvam will go away. And if you study this Tatpada Vichara in this manner, that Paramatma Paroksham, indirectness, then you irikar Paramatma, Parokshataya irikar anadhe, Vyavarteta. Vyavarteta, you have to supply. తదర్థస్య మీన్స్ పరమాత్మ అర్థస్య పారోక్షం, పరోక్ష భావం, ఇండైరెక్ట్ ఈస్ సమ్వేర్ రిమోట్ దట్ భావం, విల్ గో అవే. తదర్థస్య మీన్స్ ఆఫ్ దట్ పరమాత్మ, వ్యావర్తేత, విల్ గో అవే. సెకండ్ మిస్కన్సెప్షన్, విల్ గో అవే. తదా ఏవం, తదా ఏవం, హి ఏవం ఇస్ దేర్, తత్ ఏవం, తదా ఏవం. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్, ఇఫ్ దిస్ ఈజ్ సో, ఇఫ్ దిస్ మిస్కన్సెప్షన్ విల్ గో అవే, వాట్ అబ్రహ్మత్వం అండ్
పరమాత్మనః పారోక్షత్వం విల్ గో అవే ఇఫ్ ఐ అండర్స్టాండ్ మహావాక్య ఇన్ దిస్ మేనర్ దెన్ వాట్ ఇఫ్ దిస్ ఈస్ సో ఇఫ్ దిస్ మిస్కన్సెప్షన్ గోస్ అవే తత్ కిం సో వాట్ స్టూడెంట్ ఈజ్ ఆస్కింగ్ సో వాట్ శృణు సదా కిం తత్ ద డిసైపుల్ క్వశ్చన్ కిం తత్ తత్ కిం సో వాట్ గురు సేస్ యద్ ఏవం శృణు దెన్ యు లిజన్ పూర్ణానందైక రూపేణ ప్రత్యక్ బోధః అవతిష్ఠతే. అప్పుడు ఎన్నప్పన్న ఒన్ని ఇల్లన్న యు రిమైన్ యాజ్ పూర్ణ ఆనంద ఫుల్ పూర్ణమన్న ఫుల్ ఆనందమన్న ఆనందం ఏకన్న ఏక వన్ రూపేణ మీన్స్ ఇన్ దట్ ఫామ్ వితౌట్ ఫామ్లెస్ ఫామ్ ఈజ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ కంప్లీట్ ఫుల్ ద టూ వర్డ్స్ జీవ అండ్ పరమ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ టు ఏక వన్ ఆత్మా యాజ్ వన్ ఆత్మా ప్రత్యక్ బోధ అవతిష్టతే. ప్రత్యక్ మీన్స్ విచ్ అబ్టైన్స్ బిహైండ్ శరీరత్రయం. ద ప్రత్యక్ వర్డ్ ఇస్ ఎ టెక్నికల్ టర్మ్. యు హ్యావ్ టు రిమెంబర్ ప్రత్యక్ వర్డ్ ఈస్ దట్ చైతన్యం విచ్ అబ్టైన్స్ ఇన్ శరీరత్రయం ఇస్ కాల్డ్ ప్రత్యక్ బోధ. ప్రత్యక్ బోధ మీన్స్ సాక్షి చైతన్యం. సాక్షి చైతన్యం పూర్ణానంద ఏకరూపేణ సాక్షి చైతన్యం ప్రత్యక్ బోధామి సాక్షి చైతన్యం. హూ ఈజ్ సాక్షి చైతన్యం? అహం సాక్షి. ఐఎమ్ ద విట్నెస్ సార్ ఆఫ్ వాట్ ఎవ్రీథింగ్. సాక్షి చైతన్యం అహం. వెన్ ఐ సే అహం, వాట్ యు హ్యావ్ డన్ ఇంటలెక్చువల్లీ? భాగత్యాగ లక్షణ. యు హ్యావ్ రిమూవ్ దట్ స్థూల సూక్ష్మ కారణ శరీరం. హౌ? ఇంటలెక్చువల్లీ యు హ్యావ్ రిమూవ్డ్. ఫిజికల్లీ కెన్ యూ రిమూవ్? ఫిజికల్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్, సపోజ్ అవును యారో చున్నాను ఇంత టార్చ్ లైట్ బ్యాటరీ ఎన్న కంపెనీ అని చూసి ఇరిట్లో నడకంబోదు ఈజ్ యూజింగ్ ఎ టార్చ్ లైట్. అదిలో ఒక 8 టార్చ్ లైట్ ఇరుకు பெரிய టార్చ్ లైట். హీ వాంట్ ఇరిట్లో నడకంబోదు ది టార్చ్ లైట్ ఈస్ వెరీ బ్రైట్, లెట్ మీ సీ వాట్ కంపెనీ బ్యాటరీ వీఆర్ యూజింగ్ అన్న. అది అప్పుడే మూడు ఎల్లా ఓపెన్ పండి బ్యాటరీ ఎల్లా ఎత్తుటాం. హీ హస్ టేకెన్ అవుట్ ద బ్యాటరీ. వాట్ కంపెనీ యూ కెన్ సీ? ఒన్నూ తెలియదు, ఇరిటిలా. అది మాదిరి ఫిజికల్ సెపరేషన్ ఈజ్ ఇంపాసిబుల్. ఫిజికల్ సెపరేషన్ ఈజ్ ఇంపాసిబుల్. దెన్ హౌ టు రికగ్నైజ్ ఇన్ దిస్ బాడీ ఇట్ సెల్ఫ్? ఇట్ ఈస్ పాసిబుల్. ఇదిదా నరిగి పేరుకి స్వాలో పండ ముడియాదు. இந்த உடம்புல இருக்கும்போது ஜீவன் முக்தியே கிடையாது. இம்பாசிபிள். எய்தர் யூ ஹேவ் டு கோ டு சமாதி ஸ்திதி ஆர் யூ ஹேவ் கோ டு அனந்த சமாதி. அனந்த சமாதி தெரியுமா? பரியல் கிரவுண்டு. அங்கே போனதுக்கு அப்புறமா வந்து நீங்கள் ஏதோ வைகுண்டத்துக்கோ கைலாசத்துக்கு போய் அங்கே முக்தி அடையணும். இல்லை நீங்கள் சமாதியில் உட்காரணும். இந்த சமாதியில் உட்காரும்போது ஓகே ஓகே, ஆஃப்டர் சிட்டிங் இன் சமாதி I saw Paramatma coming and merging in me. Then samadhi over. After some time, then what happened? Paramatma gone. Samadhi went, Paramatma went. Where? Top.
after studying 20 years or 15 years of Shastra also, it is not assimilable for many people because of some bad prarabdha. Not assimilable. ఇప్పుడు దానా మోక్షమా, ఇప్పుడు దానా మోక్షం, ఇది వేరే కిడయాదా, ఎన్నమో నమ్మ ముడియలే, మోక్షంనే ఏదో కొంచెం అంత మాదిరి కొంచెం ఏదాది పుదుసా ఇక్కడ వెండమో, ఎందుకో చప్పులు ఇరుక, ఎన్నమో కేసరి హై స్కూల్లో వంది ఉక్కానుంది, అందో చుమ్మా ఒక సామాన్య అమ్మ ఉకారే చొల్రా, ఇది పెరిగి మోక్షం ఆగ ముడియమా ఎన్న, ఏదో అండర్స్టాండింగ్ అండర్స్టాండింగా, ఏదో అంత అమ్మకు పురియరుది, ఏదో చొల్రా కాలక్షేపతికా, ఎప్పుడు నమ్మ ముడియం, హౌ కెన్ ఐ యాక్సెప్ట్ దిస్. శంకరాచార్య స్ట్రగ్లింగ్ టు మేక్ యునో పీపుల్ టు అండర్స్టాండ్, హే శిష్య అద్వయానంద ఏకరూపేణ ప్రత్యక్ బోధ అవశిష్యతే అవతిష్టతే రిమైన్స్, ఐ ఆమ్ హియర్ నౌ ఇట్ సెల్ఫ్ హోమ్. అద్వయం చైతన్యం ఏక ఆత్మస్వరూపం వేర్ మయ్యేవ సకలం జాతం, ఇన్ ఆల్ ద బాడీస్ ఐ ఆమ్ అలోన్, ఇన్ దిస్ బాడీ ఐ సే వాట్ అహం బ్రహ్మాస్మి, యూ సే అహం బ్రహ్మాస్మి, ఎవ్రీబడి సే అహం బ్రహ్మాస్మి, అప్పుడు ఇరుకుది ఎన్నా బ్రహ్మందా. ఫర్ దట్ శంకరాచార్య ఇన్ ఆత్మబోధ అవర్ బ్యూటిఫుల్ శ్లోక హి సేస్ unlocatable, you know, unlocation or unlocated, we can take it, unlocated location for entire universe. See, now I am Abrahma Ninicha, I am located, located. If I am ocean, where I am located? I am unlocated. Unlocated, giving location to the entire universe. Jnana vartaka munnadi, I am Jeevatma located in this body. Guhalo, in the guhalo, maatindirke, located, located and shollam. After jnanam, I am unlocated Chaitanya Swarupam who is giving location to all Nama Rupa. Ippidu dane sollanumo? Ippidu dane sollanum illiyo? Ani sollava. Enna language? Tanjavur language? Ippidu dane sollanum? Ippidu nenikkrava andha Paramatma vandhu paapa locate aayittaar idhula ani sollrom. Kadavul, kadavul ulle irukkar. పాపం పరమాత్మ ఈజ్ సిట్టింగ్ హియర్, ఇవర్ కొంచెం ఆస్తికన్ పాపం భక్తర్, పరమాత్మ హియర్, ఆత్మ ఇరుకారు ఇంక పరమాత్మ, ఏయ్ దట్ పరమాత్మ ఇరుక్కర్ది ఇల్ల, యు ఆర్ దట్ పరమాత్మ. పరమాత్మ ఈజ్ నాట్ లొకేటెడ్, యు ఆర్ ద అన్లొకేటెడ్ ఆత్మస్వరూపం హూ ఈజ్ గివింగ్ లొకేషన్ టు ఆల్ బ్లెస్సెడ్ థింగ్స్ ఇన్ దిస్ క్రియేషన్. కాన్ఫిడెంటా ఇప్పుడు చొల్లను, ఎప్పుడు ఇప్పుడు చొల్లను, ఉంగ్లకి డెస్క్ ఇల్ల ముందాడి కాలు మీద పొట్టి చొల్లుకో, అది చైరో కాలు మీద పండిట్టు అప్పుడు చొల్లను, దట్ ఈస్ కాల్డ్ నిష్ఠ, డౌట్లెస్. పాట్ ఈజ్ కేక్, స్పేస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పాట్, స్పేస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పాట్. జ్ఞానం ఉంది పాటకి, ఎన్న చెల్లెను అన్లొకేటెడ్ స్పేస్ ఈస్ గివింగ్ లొకేషన్ టు ఆల్ ఎర్త్ అండ్ వేర్స్. అన్లొకేటెడ్ స్పేస్, స్పేస్ ఎంగ ఇరుక, ఎంగ ఇల్లని కేళుంగో, ఎంగ ఇల్ల, స్పేస్ ఎల్లా ఇడతల ఇరుక. సో హాల్ స్పేస్ యూఆర్ టెల్లింగ్, స్పేస్ ఈస్ located in this hall, you say. That is correct statement, wrong statement. Buddhi vela padina wrong statement.
that hall is located, space is located in the hall is very small, he says. The space located in the pot is very small. Space located in the pot is not small. Space located in the hall is not small, really speaking. All halls are located in the space. All pots are located in the space. All names and forms are located in the space. In the space ki ivula status irukkumbodhu atma ku sollanuma enna solla ponenna, space is located in the atma. Example sollumbodhu dashtantam vanna udane bakku bakku irukku. When I come to dashtanta, part two space ரொம்ப அழகா சொன்னேன்னு சொல்ல முடியும். அது எப்படியோ இது எப்படி அப்பா. வாட் ஆத்மபோதல சங்கராச்சாரிய சேஸ், உபாதானம் கிலாதாரே ஜெகந்தி பரமேஸ்வரே சர்க்கஸ்திதி லயான் யாந்தி புத்புதானிவ வாரிணி. இன் தட் வாட்டர் ஆல் த பபிள்ஸ் வில் கம் and disappear. Similarly, all these forms are like bubbles. We are all, these bodies are like bubbles in the ocean of Chaitanyam, in the waters of Chaitanyam. So therefore, I am not located in this body. Really speaking, all bodies are located in me, the Atma. మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి. వేర్ ఆమ్ ఐ నాట్, టెల్ మీ నౌ, వేర్ ఆమ్ ఐ నాట్? ఐఎమ్ ఎవ్రీవేర్. యాజ్ ఎ బాడీ ఐఎమ్ లిమిటెడ్, యాజ్ ఎ బాడీ ఐఎమ్ ఈస్ మిథ్యా ఆర్ సత్యం? ఎలా పిడిచిటి ఇది మిథ్యా, ఇది దేర్ ఇస్ నో రియాలిటీ, ఇట్ ఇస్ ఎ ఫేక్, false, it is incidental, temporary, inferior, it is not real. I am unlocated consciousness giving location to all names and forms. Therefore what? Therefore aham brahma asmi. Purnamadah purnamidam purnat purnamudachyate పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.